హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం చూపిస్తున్నానంటే సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేసినాయండి పిక్ టైటిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది సో సమ్మర్ హాలిడేస్ అంటే ఫస్ట్ నేను చేయాల్సిన పని ఏంటంటే ముందు అంతా డీక్లటర్ చేసేయడం అనమాట వాళ్ళ ప్రీవియస్ పేపర్స్ చెత్త చెదారం మొత్తం క్లీన్ చేసేయడము అది నా ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ టు డూ దాంతోపాటు నేను ఏ పని చేసినా ఐ రియలీ వాంట్ టు ఇన్వాల్వ్ మై కిడ్స్ ఇన్ టు ఇట్ ఎందుకంటే వాళ్ళకి అలా పని నేర్పించాలి అని మనం పర్టికులర్గా నేర్పించడం కన్నా మనం చేసే పని ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్పి ఏదో గైడ్ చేస్తూ ప్రతి పనిలో మనం ఇన్వాల్వ్ చేస్తూ ఉంటే వాళ్ళకే వచ్చేస్తుంది ఐ వాంట్ టు ప్లే వాటర్ బలూన్స్ బులూన్స్ ఇది వాడి సమ్మర్ బకెట్ లిస్ట్ అంట మరి యునో 5-6 ఇయర్స్ పిల్లలంటే యూ షుడ్ ఆల్వేస్ ఇన్వాల్వ్ హౌస్ చోర్స్లో ఇన్వాల్వ్ చేయొచ్చండి బికాస్ దానివల్ల మహా అయితే ఏమవుతుంది ఏమైనా చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి ఈవెన్ మనకైనా అంతే కదా ఫస్ట్ టైం ఏం చేసినా ఏదైనా ఒక చిన్న యాక్సిడెంట్ పగలటమో లేకపోతే ఏదో ఒకటి కింద స్పిల్ అయి పట్టమో ఇలాంటివే జరుగుతాయి దానికి మనం కొంచెం అయ్యో ఇలా జరిగింది అని అనుకోవడం కాకుండా సో ప్రతి దాంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఇఫ్ దే ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు డూ సంథింగ్ అంటే వాళ్ళని వాళ్ళకి నో చెప్పకుండా ఎంకరేజ్ చేస్తే మాత్రం దట్స్ రియలీ హెల్ప్ఫుల్ వాళ్ళకి ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది మనకి పనులు కూడా ఈజీగా అయిపోతూ ఉంటాయి జస్ట్ థింక్ ఇన్ దట్ వే వాళ్ళకి చాలా ఫన్గా ఉంటుంది ప్రతి పని కలిసి చేసుకోవటం అనేది వాళ్ళకి ఒకటి అలవాటు అయిపోతుంది అనమాట అండ్ వాళ్ళకి ఇండిపెండెంట్గా ఉండటం కూడా అలవాటు అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ జెండర్ డిఫరెన్షియేషన్ అనేది అస్సలు చూడొద్దు ఆడపిల్లలు చేసే పనులు మగపిల్లలు చేసే పనులు ఆడపిల్లలు ఎందుకు చేస్తున్నారు అని ఆ వే ఆఫ్ థింకింగ్లో అసలు ఈ జనరేషన్ వాళ్ళు అస్సలు ఆలోచించకూడదు బికాస్ ఏ పని అయినా మన పని అనుకొని చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో మనం కూడా చాలా స్ట్రెస్డ్ అవుట్ అవుతూ ఉంటాము అయ్యో ఈరోజు క్లీన్ చేయలేదు ఈరోజు కిచెన్ క్లీన్ చేయలేదు అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పి స్ప్లిట్ చేసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని పెట్టుకుంటే సో మనకి అంత స్ట్రెస్ ఫీల్ అయ్యే పని కూడా ఉండదు అండ్ పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి కూడా మనకి టైం ఉంటుంది ఒకరోజు కిచెన్ ఒకరోజు యునో వాష్రూమ్స్ ఒకరోజు లివింగ్ రూమ్ అనో బెడ్రూమ్స్ అనో ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అలా స్ప్లిట్ చేసుకుంటూ పోతే మనం కూడా అంత అలసిపోయాము అన్న ఫీలింగ్ అయితే రాదు సో యూజువలీ నేనైతే ఏం చేస్తాను అంటే వీక్డేస్ ఇలా స్ప్లిట్ చేసుకునే చేసుకుంటాను ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ యునో అవుట్ సైడ్ అట్లా ఏమైనా పని ఉంది అంటే వీకెండ్స్ సో అప్పుడైతే నేను థర్స్డేకి కంప్లీట్గా ఫిక్స్ చేసుకొని అన్నీ ఫినిష్ చేసేసుకుంటాను అన్నమాట సో ఫ్రైడే నుంచి ఏంటంటే అన్నీ ఇంకా అన్ని ప్యాకింగ్ స్టఫ్ ఇంకా ఏమైనా కుకింగ్ స్టఫ్ అట్లాంటివి ఏమైనా చేసుకోవాలని అంటే అవి ఫ్రైడే చేసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటాను అన్నమాట సో దట్ నాకు సాటర్డే సండే ఇంకా పిల్లలతో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి అవుతుంది అండ్ ఎప్పుడైనా మేము బయటికి అట్లా వెళ్ళాలి అంటే కనుక సో అది కూడా మాకు యూజ్ అవుతూ ఉంటుంది అండ్ మీకు మధ్యలో అవుట్ఫిట్స్ ఇట్లా చేంజ్ అవుతూ ఉంటాయండి నేను ఆ వీక్లో ఏం జరిగిందో అవి నేను షూట్ చేసినవి షేర్ చేస్తున్నాను ఈ బ్లాగ్లో ఈ కిచెన్ క్లీనింగ్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కదా ఓ మై గాడ్ నాకైతే మీరు నమ్మరు నాకు ఇది ఇంత నేను క్లీన్ చేసుకున్నా హార్డ్లీ ఒక 3-4 అవర్సే ఇట్లా ఉంటుంది తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఫార్మ్ మొత్తం మెస్సి నేను చేసుకుంటాను కిడ్స్తో పాటు ఆ డిషెస్ ఉన్నాయంటే ఇంకా నా దృష్టిలో అవైతే అది ఒక అక్షయ పాత్ర అనమాట డిషెస్ తీసే కొద్దీ అన్లోడ్ చేసే కొద్దీ ఇంకా లోడ్ చేస్తూనే ఉండాల్సి వస్తుంది సో అది నాకైతే ఎప్పుడు ఫుల్ అవుతూనే ఉంటుంది నేను హార్డ్లీ 2-3 టైమ్స్ అయినా నేను డిష్ వాషింగ్ చేసుకుంటాను అనమాట అండ్ మీ అందరూ అస్సలు అనుకోవద్దు ఇది మోటివేషనల్ వీడియో అలాంటివి అని అస్సలు కాదండి ఇది నా ఓన్ ప్రాసెస్ నేను రోజు చేసే పని జస్ట్ మీకు అలా షేర్ చేసుకుంటున్నాను అంతే అండ్ ఇంకొకటి నేను ప్రతిదానికి డిఫరెంట్ సొల్యూషన్స్ అయితే కొనేసుకున్నాను లైక్ క్లీనింగ్ సొల్యూషన్స్ స్టెయిన్లెస్ స్టీల్కి ఒకటి రెల్స్ గ్రానైట్కి ఒకటి సో ఇలా కౌంటర్ టాప్కి అన్నిటికీ ఒక్కొక్కటి ఒక్కొక్క సొల్యూషన్ అనమాట వుడ్
ఈ ఫ్లోర్ క్లీనింగ్ ఒకటి అలా. సో దానివల్ల అయితే నాకు కొంచెం ఈజీ అయింది. సో అదైతే నేను డెఫినెట్లీ చెప్పగలను. సో దేనికి అవి పక్కాగా కొనేసుకోండి, అది అయితే యూజ్ అవుతుంది. నా దగ్గర ఉన్న సొల్యూషన్స్ మీకు కావాలి అంటే కనుక నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఇఫ్ ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ చెక్అవుట్ చేసుకోండి. నేను ఇక్కడ ఇంత పని చేస్తున్న వాళ్ళు అంత క్వైట్గా కామ్గా అక్కడ కూర్చున్నారంటే నాకు కొంచెం డౌట్గానే ఉంది. లెట్స్ గో అండ్ సీ వాట్ దే ఆర్ డూయింగ్. యా, ఫస్ట్ నేను ఈ టీవీ చూస్తున్నారు. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. వర్డ్స్ చెఫ్ అనమాట ఆద్రిత్, ఇది బాగా ఆడతాడు. సో దానివల్ల ఏంటంటే సైట్ వర్డ్స్ స్పెల్ చేయటం వాడికి చాలా ఈజీగా వచ్చేసింది అనమాట. అక్కడక్కడ స్పెల్లింగ్స్ కొంచెం మిస్టేక్స్ రాయటం అట్లా చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఇది నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఇఫ్ యూ వాంట్, నాకు తెలిసి ప్లేస్టోర్లో వాటిల్లో కూడా ఉందనుకుంటా. సో మీరు కావాలంటే ట్రై చేయండి. అండ్ దే హ్యాపీలీ ప్లేయింగ్ దేర్. వాళ్ళిద్దరు చక్కగా కొట్టుకున్నారు. సో కానీ మా స్టోరీ టెల్లర్ చూడండి ఎంత చక్కగా స్టోరీ చెప్తాడు. గుచ్చుకుందా? ఏం గుచ్చుకుంది? అరే బీటీ, అదే బీట్ యు నా లాస్ట్ నైట్. లాస్ట్ టైం హి బీట్ మీ ఆన్ మై బ్యాగ్ వన్ ఐ స్లీప్. అయ్యో ఎంత బొప్పు వచ్చేసింది నాన్న చూడు. ఐ స్లెప్ట్ వన్ ఐ స్లీపింగ్ అండ్ ఐ క్రైడ్ అ లాట్. నాకు ఎందుకు చెప్పలే నువ్వు? I asked you to wake up, mommy, wake up, mommy, but she didn't. ఎప్పుడు లేపారు నన్ను? సో అలా ఉంటుంది అనమాట రీజన్స్ అడిగితే మన మీదకే వచ్చేస్తారు వాళ్ళు. సో యా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇంత దీర్ఘంగా చదువుకుంటున్నా అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఏంటంటే చదివేది దేనికంటే మా వాడు ఇందాక మీరు మా స్టోరీ టెల్లర్ స్టోరీ చెప్తుంటే బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వచ్చింది కదా, కళ్ళు కళ్ళు అని దగ్గుతూ. సో మా వాడికి స్టీమ్ పెట్టడానికి రెడీ చేస్తున్నాను. సో ఈ మ్యాబిస్ వచ్చేసి నేను ఈ స్టీమర్ అమెజాన్లో తీసుకున్నాను అనమాట. నాకైతే చాలా చాలా హెల్ప్ అయింది. సో వీళ్ళకి సిక్ అయినప్పుడు నేను అదైతే బాగా యూజ్ చేస్తున్నాను. సో బయట అంతా పాండమిక్ సిచ్యుయేషన్స్ కదా, సో వాడు స్కూల్కి కూడా వెళ్ళొస్తున్నాడు. సో అందుకనే ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అని చెప్పి నేను ఇదైతే ఆర్డర్ చేశాను. సో చక్కగా ఉంది. మీరు వాటర్లో కావాలంటే ఓన్లీ వాటర్తో స్టీమ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మీకు ఎసెన్షియల్ ఆయిల్స్ అట్లా ఏమైనా వేసుకొని చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఫ్రెషింగ్గా అనిపిస్తుంది. సో ఇది నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఐ యూస్ టు డూ ద సేమ్ అండి. నాకు ఫీవర్ వచ్చినా ఇలాంటివైనా ట్యాబ్లెట్స్ వచ్చినా చిన్నప్పుడు ఇస్తే నేను డైరెక్ట్గా, మనకు ఒక చిన్న ఫిల్టర్ ఉండేది, ఆ ఫిల్టర్ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుండేదాన్ని అనమాట. సో ఇది కాదు కానీ ఇలాంటి ఫిల్టరే మా ఇంట్లో ఉండేది. అక్కడికి వెళ్ళి కూర్చొని ఫుల్గా ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి అంత ఇబ్బంది పడేదాన్ని అనమాట. సో హీ ఈజ్ డూయింగ్ ద సేమ్ థింగ్. మొత్తం ఫినిష్ చేసే. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ జాబ్. లాసిట్ లాసిట్ తాగేసేమా? వెరీ గుడ్. పిల్లలు సిక్ అవడం అనేది పిచ్చ కామన్. అలాంటి టైంలో మనం కొంచెం పేషెన్స్గా అయితే ఉండాలి. ఉన్నదానికన్నా ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలన్నమాట మనమే. సో దట్ అంతా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే పాపం వాళ్ళు చెప్పలేరు మనకేంటి, తగ్గంగానే బక్క కోపం, వాడిని ఎక్కువ మాట్లాడించకు వాడి కోపం వస్తుంది అంటారు. కానీ ఇట్స్ నథింగ్ బట్ ఫ్రస్ట్రేషన్ అండి. వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళకి ఫీవర్ వచ్చో లేకపోతే వాళ్ళు సిక్ అయ్యో ఏదో ఒక రకంగా కొంచెం అన్ఈజీగా ఫ్రస్ట్రేషన్గా మూడ్లో ఉంటారు కాబట్టి. సో మనకి అన్నీ తెలుసు కాబట్టి మనం కొంచెం ఆలోచించి కొంచెం కామ్గా డీల్ చేస్తే అంత బాగానే ఉంటుందని దాని మీనింగ్. సమ్మర్ వచ్చిందంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీళ్ళకి హ్యాపీగా నిద్ర చక్కగా పట్టాలి అంటే మంచిగా హెయిర్ కట్ చేయించాలి. సో ఆ హెయిర్ కట్ కూడా యూనో చాలా షార్ట్ ఉండాలి, దాన్నే సమ్మర్ కట్ అంటాం మనం. కానీ వీళ్ళు మాత్రం వీళ్ళే చూస్ చేసుకున్నారు. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో నాకైతే చాలా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. మమ్మీ ఐ రియల్లీ లవ్ మై నెక్ అనుకుంటూ ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చారో వాళ్ళే చూస్ చేసుకున్నారండి ఈ హెయిర్ కట్. ఐ డోంట్ నో అసలు దీన్ని ఏమంటారు కూడా నాకు తెలియదు. వాళ్ళే చూస్ చేసుకున్నారు. వాళ్ళు చేయించుకుంది కాక వచ్చి వాళ్ళ డాడీ మీద కూడా ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారు.
బటానీ లాగా ఉంది ఇదే. It sounds like batani. Okay. Pegani. Ah. Oh. P P not B P. Mhm. Peva. Alaska. That's the highest. That made it Italy. Which one? That has a buffalo. Buffalo na. I mean a bull. Buffalo car. Car kuda undatra. That has a bull. That has a bandar. A raven. Ah. ఏంటది? A hurricane. A Uranus. What is it? Hurricane. Hurricane. Hurricane? Hurricane means it's a calm. I thought it's a storm. Oh guys, sorry, Daddy. అందరికి హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. థాంక్యూ గైస్. వేర్ వి గోయింగ్ డాడీ? ఐ డోంట్ నో. ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నామండి. నాకు ఎక్కడికో తెలియదు. నన్ను మోహన్ జీపీఎస్ కూడా చూడనివ్వట్లేదు. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. ఎక్కడ? నో 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 నో. వేర్ వి గోయింగ్? నేనేమో బీచ్ అనుకుంటున్నాను. వేర్ వి గోయింగ్? కానీ బీచ్ కాదు అంటున్నారు. నేను యాక్చువల్లీ ఫ్రాక్ వేసుకుందాం అనుకున్న లాంగ్ ఫ్రాక్ ఐ మీన్ ది డ్రెస్ బీచ్ అని నాకు అనిపించి వద్దు డేంజర్ నువ్వే మళ్ళీ బాధపడతావు అది ఇది అనేసరికి ఇంకా ఈ మోనోక్రోమ్ లుక్ ఒకటి ట్రై చేశాను అనమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నిజంగా మాకు ఎవరికి తెలీదు. ఆది వేర్ యూ గోయింగ్? ఐ డోంట్ నో. అది మ్యాటర్ సంగతి అది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. ఆఫ్టర్ సిగ్నల్ ఐ టెల్ యూ. సిగ్నల్ పడింది ఆగాము. సిగ్నల్ దాటే చెప్తారంట. మీతో పాటు మాకు కూడా సర్ప్రైజ్ ఈసారి. గెస్ వాట్ బీచ్ ఆర్ పారాసైలింగ్ రైడ్? ఫస్ట్ గెస్ బీచ్ అయింది. మోహన్ ఇలా ఫన్ని అనేసరికి నాకు కొంచెం భయం వేసి డౌట్ వచ్చింది. ఇది ఎప్పటి నుంచి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను తెలుసా? ఐ థింక్ 2020 కదా. అత్తగారితో పాప అత్తగారు ఫస్ట్ భయపడ్డారు కానీ తర్వాత ఓకే వస్తాను మీతో అని అన్నారు. బట్ కానీ వెదర్ ప్రాబ్లమ్స్ వల్ల అవ్వలేదు. సో ఫైనల్లీ దిస్ ఈస్ ఫాదర్స్ డే సర్ప్రైజ్. మేము ఇవ్వాల్సింది మోహన్ ఇస్తున్నారు అనమాట మాకు. అది మ్యాడమ్. సో ఐ విల్ మీట్ యు దేర్. బై బై.